ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కాస్టింగ్ కౌచ్ అనేటువంటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రీసెంట్గా మనం చూస్తున్నాం జానీ మాస్టర్ వ్యవహారం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ హీరోయిన్ మాధవీలత గారు. మాధవీలత గారితో మాట్లాడదాం. మాధవీలత గారు నమస్తే అండి. ఈరోజు మనం చూస్తున్నాం అంటే మీరు ఎప్పటి నుంచో కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి వారి గురించి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో మీ వంతు కృషి మీరు చేస్తూనే ఉన్నారు. బట్ రీసెంట్గా వచ్చినటువంటి జానీ మాస్టర్ వ్యవహారాన్ని మీరు అసలు ఫస్ట్ ఎలా చూస్తారండి? ఎలా చూడటానికి ఏముంది అంటే, లైక్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా. నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఒక అమ్మాయి తన ఇష్యూ రైజ్ చేస్తే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం. అండ్ ఎఫ్ఐఆర్లు మరి ఇన్నిసార్లు సినిమా ఇండస్ట్రీ మీద మేబీ పాపులర్ పీపుల్ మీద ఎవరు పెట్టి ఉండరు. అట్ ద సేమ్ టైమ్ నిన్న వాళ్ళు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, లైక్ ఎఫ్ఐఆర్లో జానీ అనే పేరు అయితే లేదు అని. మరి జానీ అనే పేరు లేనప్పుడు మరి జానీ మాస్టర్ అనే ఫ్రేమ్లోకి ఎందుకు వచ్చింది అన్న అంశాన్ని కూడా పరిగణించాలి కదా. ఊరికే సరదాగా టైం పాస్కి అయితే పోలీసులో లేకపోతే మీడియా వాళ్ళు మాత్రమే జానీ అనే పేరుని హైలైట్ చేశారు అని నిన్న జాన్సీ గారు చెప్పడం జరిగింది. మరి మీడియా వాళ్ళకి పని పాట లేక జానీ మాస్టర్ పేరు తీసుకొచ్చారా, లేకపోతే మీడియా వాళ్ళకు జానీ మాస్టర్ మీద ఏమైనా పగ ఉన్నా అన్నది ఒకసారి ఫస్ట్ నేను ఆలోచించాలనుకుంటున్నా. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటే ఏ చిన్న విషయం ఉన్నా కూడా చాలా మంది ధైర్యంగా ముందుకొచ్చి చెప్తూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. బట్ వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుందా అంటే మీరేం చెప్తారు? న్యాయం జరుగుతుందా జరగదా అంటే ఐ డోంట్ థింక్ సో అండి. ఈ పర్టికులర్ కేసులో మాత్రం చెప్పింది ఏంటంటే, ఒక పెద్ద హీరో తనకి సపోర్టింగ్ గా ఉన్నాడు. అండ్ అమ్మాయి కేసు పెట్టడానికి వస్తే ఆ అమ్మాయికి ఎలాంటి ఆపర్చునిటీస్ మిస్ అయ్యే అవకాశం కూడా లేదు. అండ్ ఒకవేళ ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి కేసు పెట్టడమో లేకపోతే కంప్లైంట్ చేయడమో జరిగితే ఆ అమ్మాయి కెరియర్ లాస్ అవ్వకూడదు అన్న దాని గురించి మేము ఫోకస్ పెడతామని నిన్న చాలా మంది అక్కడ కూర్చొని మాట్లాడారు. యాక్చువల్లీ అందరూ వెయిట్ చేసేది అలాంటిదే, ఎందుకంటే ఒక అమ్మాయి తనకు అన్యాయం జరిగింది, నా మీద సెక్షువల్ అబ్యూస్ జరిగింది, లేకపోతే అసాల్ట్ జరిగింది అని ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసుకుంటే ఆ అమ్మాయి కెరియర్ నాశనం అయిపోతుందన్న భయం లేకపోతే ఎప్పుడైనా వచ్చి ధైర్యంగా నిజాలు చెప్తాను. బట్ ఈరోజు అమ్మాయికి పెళ్ళైపోయింది, ఒక బాబు పాప ఉన్నారు అంటున్నారు, హస్బెండ్ సపోర్ట్ ఉంది, కాబట్టి అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. లేకపోతే అది కూడా లేకుండా అంటే డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ లేవు. ఇంకొకరు ఆఫర్ ఇచ్చేటప్పుడు ఏమనుకుంటారంటే అమ్మో ఈ అమ్మాయితో చిన్న జోక్ వేయాలన్నా కూడా వెళ్ళిపోయేసి పోలీస్కి కంప్లైంట్ చేస్తుందని చెప్పేసి దాని మీద కూడా వెటకారం చేసే మహానుభావులు చాలా మందే ఉంటారు సొసైటీలో. అండ్ ఇండస్ట్రీలో సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి అమ్మో ఆ పిల్లను అమ్మో షీస్ వెరీ కాంట్రవర్షియల్, అమ్మో వెళ్ళిపోయేసి పోలీస్ కేసు పెడుతుందని చెప్పేసి అమ్మాయికి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం లేదు. సో న్యాయం జరుగుతుందా జరగదా అనే అంశంలో తెలీదు అండి. మరి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు కాంప్రమైజ్కి వచ్చేసేసి ఇతనెళ్ళి అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకునే, మా అమ్మాయి వచ్చేసి తన్ని రిలీజియన్ కన్వర్ట్ అవ్వమని కూడా అంటుంది. సో ఇది రిలీజియస్ ఆస్పెక్ట్ లో కూడా వస్తుంది. సో లవ్ జిహాద్ కిందికి వస్తుంది ఇది, అమ్మాయిని కన్వర్ట్ అవ్వమని చెప్పడం. సో యాజ్ పర్ ఇస్లాం రూల్స్ దే కెన్ గెట్ మ్యారీడ్ టు యూనో 4 to 7 వైఫ్స్, కాబట్టి అది లీగల్లీ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. సో హిందూ యాక్ట్ ప్రకారం అది వర్కౌట్ అవ్వదు. సో అలా మతపరంగా కూడా అమ్మాయిని మార్చాలనుకోవడం కూడా చాలా తప్పు. సో ఓవరాల్ గా అన్నింటి నుంచి ఎస్కేప్ అయి స్టిల్ అమ్మాయిని హరాస్ చేస్తుంది అతనే అనే సందేహంతో అమ్మాయి పెట్టింది కాబట్టి తెలియదండి మనకు. మనం చూడడం తప్ప, మనం కూర్చొని మాట్లాడడం తప్ప అమ్మాయికి ఎలాంటి జడ్జ్మెంట్ కావాలి, ఎగ్జాక్ట్ ఏం కావాలన్నది అమ్మాయి చెప్పాలి. అసలు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే కింది స్థాయి నుంచే ఎక్కువ ఇలాంటి ప్రెషర్స్ ఉంటాయా అండి? కింది స్థాయి అయినా ఉంటాయి, పెద్ద స్థాయి అయినా ఉంటాయి అమ్మా, ఎక్కడి నుంచి అయినా ఉంటాయి. బట్ అమ్మాయిలు ఏంటంటే ఇక్కడ అసహాయత అని చెప్పొచ్చు. కమెంట్ చేసే వాళ్ళు చాలైనా కమెంట్స్ చేస్తూ ఉంటారు అంటే అమ్మాయి ఒప్పుకుంది కదా, అమ్మాయి ఇంట్రెస్ట్ తోనే వెళ్ళింది కదా, ఇప్పుడు అమ్మాయి వెళ్ళేటప్పుడు ఇంట్రెస్ట్ వెళ్ళి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తుంది అంటే, దెర్ ఈజ్ ఎ థింగ్, ఉమెన్ కి ఇష్టపడి వెళ్ళినా భర్తతో అయినా సరే ఆమెకి ఇష్టం లేనప్పుడు అతను చెయ్యి వేస్తే దాని క్రైమ్ కిందనే పరిగణించబడుతుంది కదా. సో భార్యే కదా, నా ఇష్టం వచ్చినప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఊరిపోతే, లేకపోతే బస్సులో క్యారవాన్లో నా ఇష్టం వచ్చిన తిరుగుతా అంటే ఇట్స్ నాట్ అక్సెప్టబుల్ కదా. మనం ఎందుకు చట్టాలు పెట్టుకున్నాం? మన మనుషులం, మనం సంఘంలో బతుకుతున్నాం, మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. భార్యకైనా ఒక ప్రొటెక్షన్ కావాలి, భర్తకైనా ఒక ప్రొటెక్షన్ కావాలి, మనందరం మనుషులం కాబట్టి ఎథికల్ గా మోరల్ గా బిహేవ్ చేయాలన్నది. బట్ ఇక్కడ ఎలా వస్తుందంటే సినిమా ఇండస్ట్రీలో ఓకే అమ్మాయికి ఇష్టం ఉందా ఇష్టం లేదా, ఇష్టం ఉండి ఎవరు ఒప్పుకోరమ్మా, ఇక్కడ ఎవడు బాయ్ ఫ్రెండ్ కాదు, ఇక్కడ ఎవడు బాయ్ ఫ్రెండ్ కాదు, ఎవడు హస్బెండ్ కాదు ఇష్టం ఉండి ఒప్పుకోవడానికి. సొంత భర్తనే ఒక్కొక్కసారి అమ్మాయికి మూడ్ బాగాలేనప్పుడు ఆ అమ్మాయి మూడుకు తగ్గట్టు అమ్మాయి బిహేవ్ చేస్తుంది, అమ్మాయికి నచ్చినట్లు అమ్మాయి ఇంట్లో ఉండాలని అనుకుంటుంది. సో అతను చేయేస్తే మాత్రం నా భర్తే కదా చేసాడని అక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ హర్ మూడ్. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం వేరే ఊరు వెళ్ళినప్పుడు, వేరే చోటు వెళ్ళినప్పుడు, క్యారవాన్ లో ఇంకొకరు వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తానంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అప్పుడు వీళ్ళకి మూడు వచ్చినప్పుడు అంతా అమ్మాయికి మూడు రావాలి నువ్వు అక్సెప్ట్ చేయాలంటే, సో అది కంపల్షనే కదా, అది అసాల్ట్ కిందకే వస్తుంది కదా. అమ్మాయిని అబ్యూస్ చేయడం, అమ్మాయిని లిటరల్లీ మెంటల్లీ ఫిజికల్ అబ్యూస్ చేయడం కిందకే వస్తుంది కదా. సో
సో ఈ రోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే చెదురుమదురుగా కొంతమంది బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, కానీ చాలా మంది కూడా ఇంకా బయటికి రానటువంటి వాళ్ళు, ఎంతో మంది నలిగిపోతున్నటువంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్తూ ఉన్నారండి, మీరేమంటారు? దెర్ ఈజ్ విత్ కన్సెంట్ విచ్ మీన్స్ ఆమె హెల్ప్లెస్ సిచ్యువేషన్, అమ్మాయికి ఎదగాలని ఉంటుంది, జీవితంలో ఆపర్చునిటీస్ కావాలని అనుకుంటుంది. ఇది యాక్సెప్ట్ చేస్తే తప్ప నాకు ఇంకొక ఆపర్చునిటీ లేదనుకుంటుంది. చాలా మంది అంటారు కూలి పని చేసుకోవచ్చు కదా, ఇంకో పని చేసుకోవచ్చు కదా అంటే, నో, నాకు ఈ పని వచ్చు, మీకు ఈ పని వచ్చు, మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, క్వశ్చనింగ్ చేస్తున్నారు, మీకు అదే వచ్చు, మీకు అది ఇష్టం, మీరు అది కాకుండా మీరు వెళ్ళిపోయి కూలి పని చేసుకోండి పొలంలో అంటే యూ డోంట్ లైక్ ఇట్. సో నాకు ఇలా కూర్చొని నేను మాట్లాడతాను, నేను వేరే పని చేసుకుంటాను, నాకు ఇదే ఇష్టం. సో ఇంకొకరికి డాన్స్ ఇష్టం, మ్యూజిక్ ఇష్టం, సింగింగ్ ఇష్టం, సినిమా ఇష్టం, యాక్టింగ్ ఇష్టం, ఇట్లా ఇష్టం. మనకు నచ్చిన దాంట్లో మనం ఉంటాం, వచ్చిన దాంట్లో కష్టాలు ఓకే, ఇలా చేస్తే ఇది దాటితేనే మనకు వస్తుంది అన్నప్పుడు అక్కడ అక్సెప్టెన్స్ ఉంటుంది. అంటే మనసు చంపుకొని అక్సెప్ట్ చేయడం, అక్కడ శరీరాన్ని అప్పగించడమే తప్ప అక్కడ ఏదో మనసు అప్పగించడాలు, మనసులు పనిచేసుకోవడాలు ఏమి ఉండవు అక్కడ. బట్ ఎవ్రీ టైం దాన్ని వాళ్ళ ఎదుటోళ్ళకి వాళ్ళకి నచ్చిన సమయంలో కావాలి అనుకున్నప్పుడే అమ్మాయి మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తుంది, దాన్నే అసాల్ట్ కింద కన్సిడర్ చేస్తారు. ఏదో ఒక రోజు చూస్తారు మానసికంగా ఖచ్చితంగా హర్ట్ అవుతారు, ఒకసారి కాకపోతే ఇంకోసారి. పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కొడితే పులి అయినట్లు ఆడపిల్లని కూడా ప్రతిసారి తనని బలవంతం చేస్తూ ఉంటే తనకు కూడా మానసికంగా మనసు చచ్చిపోతుంది కదా. సో చాలా డొమెస్టిక్ వైలెన్స్ కూడా చూస్తున్నాం మనం, చాలా మంది భార్యలను వాళ్ళ భార్యకి ఇష్టం లేకుండా కూడా భర్త తన్ని ఆమె శరీరాన్ని అనుభవిస్తూ ఉంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ అది కూడా డొమెస్టిక్ రేప్స్ కింద కన్సిడర్ చేయబడుతుంది. సో దిస్ ఈస్ ఆల్సో సేమ్ విత్ కన్సెంట్ అయినా సరే దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ రేప్ ఆర్ అసాల్ట్ వాట్ ఎవర్ ద థింగ్. అమ్మాయి మనసుకు ఇష్టం లేకుండా జరిగేటటువంటి ప్రతి సంఘటన అయినా సరే అది ఖచ్చితంగా తప్పు వస్తుంది. ఇక్కడ వచ్చేసి అమ్మాయిని ఇష్టపడ్డట్లు నమ్మించి, అది కూడా అప్పుడు అమ్మాయి మైనర్, 17 ఇయర్స్, అప్పుడు పెద్ద మెచ్యూరిటీ ఉంటుంది, పాతికేళ్ళు వచ్చినా కూడా మెచ్యూరిటీలు ఏమీ ఉండని రోజుల్లో. 17 ఇయర్స్ కి అమ్మాయి ప్రపంచం అంతా నాకే తెలుసు, బాగా ఇండస్ట్రీలో నాకు మంచి లైఫ్ వస్తుంది, సో నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, నేను లైఫ్ లో బాగా ఎదగవచ్చు, సో జానీ మాస్టర్ లాంటి వాడుతో ఉంటే నేను ఇంకా చాలా బాగుండొచ్చు, ఇలా చాలా అమ్మాయికి బోల్డ్ అండ్ ఊహలు క్రియేట్ చేస్తారు కదా. మెన్ ఇస్ దేర్ టు యునో టెల్ లాడ్ ఆఫ్ మ్యాజిక్ వర్డ్స్ అనమాట, ఆ మ్యాజిక్ వర్డ్స్ ఆటోమేటిక్ గా నమ్మేస్తారు. ప్రపంచంలో మగాళ్ళు మాయమాటలు చెప్పడానికే ఉంటారు, ఆడపిల్లలు నమ్మడానికే ఉంటారు. తా మాయమాటల్లో నమ్మిండొచ్చు, మంచి లైఫ్ అనుకోవచ్చు, తర్వాత ఎక్కడికి పడితే అక్కడ అమ్మాయిని తిప్పి ఆఖరికి వాళ్ళ భార్య సమక్షంలో కూడా తనతో ఉండి తనని పెళ్లి చేసుకొని రిలీజియన్ మారమని ఆ లవ్ జీ హాది కాన్సెప్ట్ కింద ఎలాగో అమ్మాయి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళు స్టిల్ యూనో షీస్ గెటింగ్ హెరాస్మెంట్ అంటే ఇది ఆలోచించాల్సిన విషయం ఇది అనమాట. అలానే మనం చూస్తే హేమ కమిటీ తరహాలోనే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందంటారు ఫర్దర్గా? హేమ కమిటీ అంటే అది ఒక సిచ్యువేషన్ బేస్డ్ గా ఏర్పడింది, బికాజ్ ఎందుకంటే ఆ మంజు వారియర్ దిలీప్ సో వాళ్ళిద్దరూ డివోర్స్ కి ఈ అమ్మాయి ఏదో సపోర్ట్ చేసింది, ఇంకొక యాక్ట్రెస్, సో అతని రహస్యాలన్నీ వచ్చేసేసి అతని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్ని వచ్చేసేసి మంజు వారియర్ చెప్పడం, దానివల్ల వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకోవడం, అతని అమ్మాయి మీద పగ పెంచుకోవడము, సో ఆ అమ్మాయి ఎక్కడో ట్రావెల్ చేస్తుంటే ఆ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేసి ఆ అమ్మాయిని చంపించే ప్రయత్నం చేయడం, ఇదంతా తీసుకెళ్లేసేసి హేమ అనే ఆవిడ ఒక రిటైర్డ్ జడ్జి దగ్గరికి వెళ్ళడం, సో ఆవిడ ఒక కమిటీ ఫామ్ చేయడం, ఇదంతా ఒక ప్రాసెస్డ్ గా జరిగింది. బట్ ఇక్కడ అలా జరగాలంటే మరి అలాంటి ఇన్సిడెంట్ ఏమన్నా జరగాలని మనం కోరుకోకూడదు కదా. మరి ఇలాంటి జరిగినప్పుడు మీద సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెరు పెట్టారు, అండ్ ఝాన్సీ గారు చాలా పొలైట్ గా మాట్లాడారు, చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడారు, యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఐఆర్ లో జానీ మాస్టర్ పేరు లేదని కూడా చెప్పేశారు. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు ధైర్యంగా ముందుకొచ్చి కేసులు ఏదైతే పెట్టారో అది ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళింది కాబట్టి అది పోలీసులు చూసుకోవాలి, ఏదో సెక్షన్ కింద కేసు పెట్టారు కాబట్టి పోలీసులు చూసుకోవాలి, కోర్టులో చూసుకోవాలి, మేము చేసేది ఏం లేదు ఫిల్మ్ ఇండస్ట్రీకి. మా దగ్గరికి వస్తే మేము ఆ అమ్మాయి ఆపర్చునిటీస్ పోకుండా చూసుకోగలగడమే మేము చేయగలిగే పని, అంతకంటే ఏం చేయలేదు. ఎందుకంటే వెన్ దే ఆర్ బిగ్ యాక్టర్స్ లేకపోతే బిగ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చేసినప్పుడు ఎవరేం చేయలేరమ్మా ఇక్కడ, నోబడి కెన్ డూ ఎనీథింగ్. అయితే ఇప్పుడు మనం చూస్తే జానీ మాస్టర్ చాలా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు, రీసెంట్గా ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, అది తీసుకునే లోపే ఈ ఎలిగేషన్ అనేది బయటకు వచ్చింది. అంటే అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎలా చూడాలంటారండి? ఐ డోంట్ నో మా, ఇక్కడ టాలెంట్ ఈస్ డిఫరెంట్, క్యారెక్టర్ ఈస్ డిఫరెంట్ కదా. వ్యక్తిత్వానికి టాలెంట్ కి సంబంధం ఏముంది? యూ మైట్ బి ద యునో టాప్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్, బట్ నీ వ్యక్తిత్వం నీ టాలెంట్ కి సంబంధం లేని విషయం కదా ఇక్కడ. సరే దాన్ని ఎలా మ్యానిపులేట్ చేసి ఎలా మాయ చేసి మరి అమ్మాయిని ఒప్పిస్తారో బెదిరిస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారో, ఎందుకంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు, పెద్ద హీరో సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొక పెద్ద ఫిల్మ్ ప్రొడ్యూసర్ అమ్మాయికి ఆపర్చునిటీస్ ఇస్తాం, ఎక్కడ కెరియర్ నాశనం చేయమంటున్నారు అని ఒకరు ముందుకు వచ్చారంటే దెర్ షుడ్ బి సంథింగ్, ఏదో స్ట్రాంగ్ ప్రూఫ్ ఉన్నట్లే కదా అక్కడ అర్థము. లేకపోతే మన సినిమా ఇండస్ట్రీలో మామూలుగా మనకెందుకు లేని జారుకునే రకాలు, అందరూ దొరికినట్లు దొరికి చాపలాగా చేతి నుంచి తప్పించుకునే రకాలే తప్ప, ఇక్కడ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారంటే అంతో ఎంతో నిజం లేకపోతే ఎవరు అంత గట్టిగా భరోసా ఇవ్వరు, అంతో ఎంతో నిజం లేకపోతే నిన్న వచ్చి ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టరు. సో నిజానిజాలు ఫైనల్ గా దాన్ని ఎలా చేస్తారు, మరి ఆ అమ్మాయి
అబద్ధాలు చెప్పిందని చెప్తారో, లేకపోతే మోసం చేసిందని చెప్తారో, లేకపోతే డబ్బులు డిమాండ్ చేసిందని చెప్తారో, ఇంకోటి చెప్తారో, ఏం చెప్తారో, మరి ఆ అమ్మాయిని కల్ప్రిట్ కింద చూపిస్తారో లేకపోతే విక్టిమ్ లానే ట్రీట్ చేస్తారో తెలీదు. సిచ్యువేషన్ ఫైనల్ గా ఎలా అంటే ఎంత క్రియేట్ చేసినా నిజానైతే ఎవరు దాచలేరు కదండి ఆవిడ. అంటే నిజానైతే ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు పెళ్ళైపోయి తనకేదో కిడ్ కూడా పుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయికి కేసు పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మేబీ దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెండ్. నేను అదే అంటున్నా, టాలెంట్ కి వ్యక్తిత్వానికి సంబంధం లేదమ్మా. గొప్ప గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా గలీజ్ గా ఉంటాయి. అది ప్రాక్టికల్ నేను చాలా మందిని చూసాను స్కూల్ కాలేజ్ చదువుకునే రోజుల నుంచి. వాళ్ళ సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, వ్యక్తిగతంగా చూస్తే వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా నీచంగా ఉంటాయి. సో బోత్ ఆర్ డిఫరెంట్. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా ఇన్సిడెంట్స్ బయటకు వస్తూ ఉన్నాయండి, ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే దీనికి సంబంధించి ఫైట్ చేస్తూ ఉన్నారు కూడా. బట్ కాకపోతే ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఒక చిన్న పాయింట్ ఏంటంటే, అంటే విమెన్కి సంబంధించి కూడా ఒక చిన్న డిఫర్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక వర్గం విమెన్ కొంచెం దాన్ని డిప్లొమసీ మెయింటైన్ చేస్తుంటే ఒకళ్ళు మాత్రం ఫైట్ చేస్తున్నారు కదా. అంతే కదమ్మా, ఇప్పుడు అందరి మెంటాలిటీస్ సమాజంలో ఒకటి కాదు కదా. సో మీ నేచర్ సబ్మెసివ్ గా ఉండే నేచర్ అవ్వచ్చు, నా నేచర్ డామినెంట్ నేచర్ అవ్వచ్చు, ఇంకొకరి తిరుగుబాటు నేచర్ అవ్వచ్చు, ఇంకొకరిని భరించే మనస్తత్వం అవ్వచ్చు. సహజంగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, భారతదేశంలోనే కాదు వరల్డ్ వైడ్ ఆడదానికి అంటే ఓర్పుగా ఉండని నేర్పిస్తారు. ఒక మన దేశంలోనే నేర్పిస్తారంటే కాదు, ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ. అమ్మాయిలకి ఎంత అధికారం వచ్చినా, అమ్మాయిలు ఎంత ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ కూడా రేషియో తక్కువ. ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇక్కడ అమ్మాయి ఎప్పుడు ఓర్పుగానే ఉండాలని నేర్పిస్తారు, ఓర్చుకుంటూ ఉంటుంది తనకు జీవితంలో. ఎందుకంటే తను ఉద్యోగం చేసే చోట వర్క్ ప్లేస్ లో తనకి తన ఫ్యామిలీ అవసరాలు అవ్వచ్చు, లేకపోతే తన అవసరాలు అవ్వచ్చు, తన జీవితంలో ఎదగాలనుకోవచ్చు, తనకు గోల్ ఉండొచ్చు, లేకపోతే కుటుంబ భారాన్ని మోస్తుండవచ్చు. చాలా సిచ్యువేషన్స్ అమ్మాయి చుట్టూ ఉంటాయి. సో ఆ లేకపోతే తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకునే క్రమం వచ్చి ఎన్నో రకాల కారణాలతో అమ్మాయి ఒక చోట వర్క్ చేస్తూ ఉంటుంది. వెన్ షీ రైజెస్ హర్ వాయిస్ తనకు ఆటోమేటిక్ గా వర్క్ కోల్పోయే అవకాశం ఉంటుంది, మరో చోట వర్క్ వచ్చే అవకాశం కూడా ఉండదు. అలాంటప్పుడు నోరు మూసుకొని ఉంటారు కదా. ప్రతి ఒక్కరిది మనిషిది అవసరం అమ్మా, అవసరం నోరు మూపిస్తుంది. ఇంకా భరించలేనటువంటి తత్వం, ఇంకా సహనం ఇంకా చచ్చిపోయింది, నా దగ్గర ఓపిక లేదు, ఇంకా నేను ఇప్పుడు నన్ను నేను నా వాయిస్ అవుట్ నేను చేయకపోతే, నేను బంధనాలు తెంచుకోకపోతే నన్ను ఎవరో కట్టేస్తారు అన్న ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో డెఫినెట్లీ పీపుల్ విల్ కమ్ అవుట్, లేదా ఓర్పున్నంత వరకు సహిస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఉంటుంది, మళ్ళీ బయటకు వస్తే ఆ అమ్మాయిని ఎన్ని రకాలు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఆ అమ్మాయి తిరిగిన రోజులు తిరిగింది, ఉన్న రోజులు ఉండింది, తనకు కంఫర్ట్ గా ఉండింది. ఏం కంఫర్ట్ గా ఉంటుంది, బోడి ఆడన మొగుడు కంఫర్ట్, మొగుడు దగ్గరే కంఫర్ట్ గా ఉండరు చాలా మంది. ఆ అమ్మాయి మనసుకు నచ్చకపోతే ఎవరి దగ్గర కంఫర్ట్ గా ఉండరు. దిస్ ఇస్ నాట్ కంఫర్ట్ మ్యాటర్, విచ్ ఇస్ ఆల్ అబౌట్ నీడ్. సో ఆ నీడ్ ని మనిషి ఎక్కువ బంధిస్తే అమ్మాయికి బాధ వేసినప్పుడు న్యాయం కావాలి, నేను న్యాయం కోసం పోరాడాలనుకున్న బయటకు వస్తారు. అక్కర్లేదు అనుకున్న వాళ్ళు లోపల ఏడుస్తారు, బాధపడతారు, కట్ ఆఫ్ చేసుకుంటారు, కెరీర్ ని కూడా వదిలేస్తారు. అయితే కేవలం ఇది ఒక గ్లామర్ ఫీల్డ్ అంటే నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్ అండి, ఇది సమస్య అనేది ఓవరాల్గా కూడా ఉన్నది. మనం చూసినట్లయితే ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంది. బట్ గ్లామర్ ఫీల్డ్ అవటం వల్లనే ఇక్కడ ఇలాంటి ఇష్యూస్ మరింత ఎక్కువ అయ్యాయని మనం అనుకోవచ్చు అంటారా? ఐ డోంట్ థింక్ సో అండి. ఎవ్రీ ఫీల్డ్ ఈస్ హావింగ్ ద సేమ్ థింగ్ అమ్మా. గ్లామర్ ఫీల్డ్ అవ్వడం వల్ల ఫోకస్ ఎక్కువ ఉంటుంది జనాలకి, అంతే తప్ప అంతకంటే ఏముండదు. అట్ ద సేమ్ టైమ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది అడగడానికి, అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వేరే వర్క్ ప్లేస్ లో ఏంటంటే స్లోగా ట్రై చేసుకుంటారు అనమాట, అటో ఇటో ఏదో ఒక రకంగా, అంటే ఉజ్జగించో, బతిమలాడో, లేకపోతే ఫ్లర్ట్ చేసో, లేకపోతే కహానీలు చెప్పో. ఇంత టైం ప్రాసెస్ ఉంటుంది వేరే వర్క్ ప్లేస్ లో ఏదైనా చేసుకోవడానికి. బట్ ఇండస్ట్రీ అన్నది ఎవ్రీడే ఒక్కొక్క చోట వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి అంత టైం గ్యాప్ ఉండదు. కాబట్టి ఇక్కడ ఓపెన్ ఆపర్చునిటీస్, నీకు ఇది కావాలా నాకు ఇది ఇస్తావా. సో అది వేరే వేరే సెక్టార్స్ లో అయితే అక్కడే ఒకే చోట, అంటే హోమ్ ప్లేస్ లాగా ఉంటుంది అనమాట. ఒక బ్యాంక్ అవ్వచ్చు, ఒక కోర్ట్ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, దే హ్యావ్ ఆఫీసెస్, ఆ ఆఫీస్ లో ఉంటారు కాబట్టి అక్కడే వాళ్ళు ఎదురు పనిచేస్తుంటారు కాబట్టి దే హావ్ లాడ్ ఆఫ్ టైమ్ టు కన్విన్స్ అదర్ పర్సన్. అది మాయ మాటలు చెప్తారా, మభ్య పెడతారా, ఏదైనా చేయొచ్చు, ఫేక్ కబుర్లు చెప్తారా, ప్రేమ అంటారు, బొంగ అంటారు, ఏదో ఒకటి చెప్పొచ్చు. బట్ ఇండస్ట్రీలో వచ్చేసి ఎవ్రీ డే ఇట్స్ లైక్ మూవింగ్ ప్లేస్, ఒక చోట ఉండదు ఇది. సో మూవింగ్ లో షూట్ చేస్తుంటారు, ఈ రోజు ఒక చోట షూట్ ఉంటే రేపు ఇంకో చోట, ఉన్న చోట అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే సో ఓపెన్ గా ఆపర్చునిటీ తీసుకుంటారు, అవకాశాన్ని అడిగేస్తారు. సో అదొక్కటే తప్ప ఇక్కడ ఒకటే ఉంది, అక్కడ ఇంకొకటి లేదు. సో ఐ డోంట్ థింక్ సో.
అలానే మాధవీలత గారు అంటే చాలా పవర్ఫుల్ కొరియోగ్రాఫర్ అనే చెప్పాలి, అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొరియోగ్రాఫర్లో టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. అయితే ఆయన పైన ఈ రకమైనటువంటి విమర్శలే కాదు, ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఆయన తన శిష్యుల పట్ల కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కెరీర్ పరంగా ఎదగనివ్వకుండా హడిల్స్ పెట్టే వాళ్ళు, ప్రతిదాన్ని ఆపే ప్రయత్నం చేశారు అనేటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ కూడా ఉంటుందంటారా ప్రతి ఒక్క వింగ్లో? డెఫినెట్ గా ఉంటుంది కదమ్మా, అక్కడ ఇక్కడ ఉంటారు. ఇప్పుడు దొరికినోడు దొంగ, దొరకనోడు దొర, సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇతను బయటకు వచ్చాడు, అలాగని మిగిలిన వాళ్ళందరూ అబ్బా మేము దొరకలేదురా నాయన, ఇంకెవరు మా మీద కేసు పెట్టలేదు, మిగిలిన వాళ్ళు జబ్బులు చచ్చుకుంటూ ఉంటారు. టు బి ఆనెస్ట్లీ, సో ఐఎమ్ నాట్ సీయింగ్ ఓ ఎవ్రీబడి సో గుడ్ హియర్, అలా ఏం కాదమ్మా. సో బయట బయటకి అంతే, ఎవరికి ఆడ అనుకుంటాడు అనమాట, వాడి ఫ్రెండ్స్ లోనే అనుకుంటాడు ఆవిడ దొరికిపోయారు అమ్మా మనం దొరకలేదు అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అనుకునే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసేసి ఎస్, కొంతమందికి బాగా సపోర్ట్ చేసి పైకి తీసుకొస్తూ ఉంటారు, కొంతమందిని అసలు సపోర్ట్ చేయరు. ఒక్కొక్కసారి ఇంకా ఇంకొకరికి ఎక్కువగా టాలెంట్ ఉంది తన ఎదురుగా అంటే వాడు పైకి వస్తాడంటే ఆయన తొక్కేసే ప్రయత్నాలు కూడా చాలా చేస్తుంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ జెలస్, జెలస్ మ్యాటర్స్ కూడా ఉంటాయి. సో ఆ జెలస్ ఫ్యాక్టర్స్ అనేది ఈ రోజులా కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి ఇప్పుడు ఉంటాయి, ఇంకా ముందు కూడా ఉంటాయి. సో తనకంటే ఎక్కువ టాలెంటెడ్ అనిపిస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ కంటే ఎక్కువ టాలెంటెడ్ అనిపిస్తే మాస్టర్ తొక్కేస్తాడు, డైరెక్టర్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్ చాలా టాలెంటెడ్ అనుకుంటే డైరెక్టర్ తొక్కేస్తాడు. అయితే అంటే ఇలాంటి ఇష్యూస్ కి సంబంధించి టాలీవుడ్ లో ఎలాంటి ప్రక్షాళన జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? మనము ప్రక్షాళన పరిణతి చాలా పెద్ద మాటలు, వాస్తవ దూరాలు, ఎగ్జాక్ట్లీ అవన్నీ చాలా వాస్తవ దూరాలు, మాట్లాడుకోవడానికి చాలా చాలా బాగుంటాయి కానీ బట్ వాస్తవంగా అవి జరగవు. ఏదో 4 రోజులు మనం ఇలాగ టీవీల ముందు మాట్లాడుకుని ఒక ఇష్యూ గురించి జరిగింది, అయ్యో చాలా మంది అమ్మాయిలు వస్తే బాగుంటుంది అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి ప్రెస్ మీట్ పెడతారు, 4 అమ్మాయిలు వస్తే ఏ ప్రెస్ మీట్లు పెట్టరు ఇంకా. అమ్మాయిలకి అమ్మాయిలు అమ్మాయి ఇవ్వాయి, ఇండస్ట్రీలో అవన్నీ చాలా కామన్ అమ్మా, కళ్ళు మూసుకొని వెళ్ళిపో, ఇదంతా లేదు, ఏది లేదంటే ఏమో ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోమా అని చెప్తాను. నాకు కొంతమంది చెప్పారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, మాధవి నీకు సినిమా ఇండస్ట్రీ సెట్ అవ్వరు, పోయి హ్యాపీగా పెళ్లి చేసుకోండి. చెప్పిన వాళ్ళలో స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, స్టార్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నీకు సెట్ అవ్వదు మాధవి ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకో అన్నారు, అంతే చెప్తారు. సో అందుకంటే ఇక్కడ కహానీలు ఏం చెప్పరు. ఇన్ కేసు ఆ అమ్మాయి కేసు అసలు పోలీసులు ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు చాలా సర్ప్రైజ్. పోలీస్ స్టేషన్కి వెళ్తే అలా ఏమంటుంటే మీ ఇండస్ట్రీలో కామనే కదమ్మా, ఎందుకమ్మా వచ్చి కేసు పెడతావు, ఇట్లాంటి బొచ్చాడు ఉంటాయి అమ్మా వెళ్ళిపో మా ఇంటికి, ఇది అవ్వదు పెట్టదు అంటారు. సర్ప్రైజింగ్ ఆ అమ్మాయి కేసు ఎఫ్ఐఆర్ ఎలా అయింది అంటే చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా భావించారంటండి ఈ కేసుకు సంబంధించి. అందుకే తీసుకొని ఉంటారు అంటున్నారు, అదే చెప్తున్నాను కదా. యూజువల్లీ ఎంత ఉన్నా సరే అమ్మాయికి నాకు తెలిసి పోలీసులు చెప్పే ఉంటారు, అమ్మాయి ఎట్లా వర్కౌట్ అవ్వదు, వాళ్ళు కాంప్రమైజ్ కి వస్తారు, లేకపోతే నిన్నే బ్లేమ్ చేసే ప్రక్రియ చేస్తారు, సరే నువ్వు కాబట్టి కేసు తీసుకుంటున్నాము, ఫార్మల్ గా తీసుకోవాలి కాబట్టి ఫార్మల్ గా తీసుకొని ఉంటారు అంతే. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కేసు బయటకు వచ్చింది కాబట్టి ఒకవేళ ఇలాంటి పొజిషన్లో ఉన్నటువంటి వీళ్ళందరికీ ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే వీళ్ళకి ఒక గుణపాఠం అనేది రావాలి కదా నెక్స్ట్ ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండటానికి. ఇది కూడా చాలా సుదూరమైనటువంటి ఆలోచన, యాక్చువల్లీ అది జరగదు. ఊహాగానాలు మనం సరదాగా మనం కాసేపు ఇమాజినేషన్ హాలిజినేషన్ స్టేజ్ 3 స్టేజ్ 4 లో మాట్లాడుకుందాం మనము, చాలా బాగుంటుంది. వేరే ప్రపంచంలోకి వెళ్ళి మార్స్ గ్రహంలోకి వెళ్ళి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళని ఇంకెప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఏ సినిమా ఇండస్ట్రీ ఐ మీన్ లైక్ ఎనీ లాంగ్వేజ్ లోకి వాళ్ళని తీసుకోకుండా కఠినంగా వాళ్ళని బాయ్కాట్ చేయగలుగుతుంది. సో ఇస్ దట్ రియలీ పాసిబుల్? ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు మనం భూగ్రహం మీదకి వచ్చి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ ఈ జనరేషన్ హీరోయిన్స్ లేకపోతే ఈ జనరేషన్ ఆర్టిస్టులు మాత్రమే కాదు, ఒకప్పటి ఆర్టిస్టులు కూడా ఇలాంటి కాస్టింగ్ కావచ్చు ఉండేది అని చెప్పి కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే బహిరంగంగా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే అప్పటి నుంచి కూడా ఇవి ఇలానే కొనసాగుతూ ఉండటాన్ని ఎలా చూడాలంటారు? మనం ఒక పచ్చనిజం మాట్లాడుకుందామమ్మా. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలోకి ఒక అమ్మాయిని పంపించడానికి ఎందుకు మన ఫ్యామిలీస్ వెనకడుగేస్తుంది? సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాయి, మొన్న ఒక 10-15 ఏళ్ల క్రితం టీవీ ఛానల్స్ వచ్చాయి, ఇంత విచ్చలవిడి మీడియా వచ్చింది. సో దానికి బిఫోర్ న్యూస్ పేపర్లు తప్ప ఏమన్నా చెప్పండి, బ్లాక్ అండ్ వైట్ డేస్ లో లేకపోతే రెట్రో డేస్ లో కేవలం న్యూస్ పేపర్లు. అయినా సరే సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద భూతం, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పిల్లని ఇవ్వకూడదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే చాలా బ్యాడ్ పీపుల్, వాళ్ళు తెర మీద మాత్రమే చాలా అందంగా ఉంటారు, తెర వెనక వాళ్ళ జీవితాలు చాలా గలీజ్ గా ఉంటాయి, దే ఆర్ వెరీ వెరీ బ్యాడ్, అసలు వాళ్ళు లిటరలీ లైక్ ప్రాస్టిట్యూషన్ హోమ్స్ నుంచి వచ్చారు అన్న విధంగానే మాట్లాడేవాళ్ళు, అవునా కదా? మరి సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని రోజుల్లో కూడా, పాతకాలం రోజుల్లో కూడా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఇలాంటి ఒక 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 పేరు ఉంది? నిజం చెప్పాలంటే మన తెలుగు ప్రాంతాల్లో ఏమంటారంటే బోగమోళ్ళు అంటారు,
యాక్చువల్లీ పాపం వాళ్ళు బతుకు తెరువు కోసం ఎక్కడో ఊర్లలో జాతరలు వస్తే ఆ అమ్మాయిలు వచ్చి భోగం డాన్సులు చేసుకుంటారు అంటారు. లిటరల్లీ సినిమా వాళ్ళను భోగం డాన్సులు చేసుకునే వాళ్ళనే వాళ్ళు మొన్న మొన్నటి వరకు. ఇప్పుడిప్పుడు మోర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు, మోర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ పిల్లలే వస్తున్నారు. సోషల్ మీడియా పెరిగింది, పబ్లిక్ లైఫ్ పెరిగింది, వాళ్ళ రియల్ లైఫ్ ని అప్పుడప్పుడు వాళ్ళు షో చేస్తున్నారు, దే ఆర్ షోయింగ్ అప్ దేర్ ఫ్యామిలీస్. దానివల్ల సినిమా వాళ్ళకి ఇప్పుడు కొంచెం రెస్పెక్ట్ పెరిగింది నిజం చెప్పాలంటే ఒకప్పటి రోజుల కంటే. ఒకప్పుడు వాళ్ళు దూరంగా ఉంటేనే రెస్పెక్ట్ ఉండేది, దగ్గరగా ఉంటే అసలు వాళ్ళకి రెస్పెక్ట్ ఉండేది కదా. లిటరల్లీ మన అచ్చ తెలుగు భాష నేను ఇండస్ట్రీకి వచ్చిన రోజులు సినిమా వాళ్ళంటే లిటరల్లీ కైండ్ ఆఫ్ బోగమోలు ఇట్లా అనేవాళ్ళు. వాళ్ళని తక్కువ చేయాలన్న నా ఇంటెన్షన్ కాదు, నేను చెప్తాను కదా వాళ్ళ బతుకు తెరవకైతే వీళ్ళని అలానే అనేవాళ్ళు. బట్ ఇప్పుడు అది మారింది. సో కాబట్టి ఆ రోజు ఈ రోజు కదా, ఆ రోజుల్లో ఉంది ఏమీ తెలియని పల్లెటూర్లలో ఉన్నటువంటి పెద్ద మనుషులే సినిమాలోకి పోతావా, వాళ్ళంత భోగమోలు కదా అనేటోళ్ళు. వాళ్ళకి ఎలా తెలిసింది మరి? సో దెర్ ఈస్ సంథింగ్ బ్యాడ్ అండ్ ఏదో ఒక ఒక డార్క్ సీక్రెట్ ఉంది ఇక్కడ. సో ఆ డార్క్ సీక్రెట్ పనులు చేస్తేనే ఇక్కడ సినిమాలో నటిస్తారు అన్నది ఏమీ తెలియని ఏదో న్యూస్ పేపర్లో రేడియోలో ఉన్న రోజుల్లోనే ప్రజలకు తెలిసిందంటే అది మనం ఆలోచించుకోవాలి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి నగ్న సత్యం అని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటూ రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి ఫర్దర్గా ఏమన్నా కాస్తైనా నిలువరించేటువంటి అవకాశాలు ఉంటాయనుకుంటున్నారు? అట్లీస్ట్ ఎవరికి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఒక పరిపక్వత ఏమైనా వచ్చే అవకాశం ఉండొచ్చా? లెట్ మీ గో టు మార్స్ అండ్ విల్ టాక్. సో డెఫినెట్గా అండి, చాలా ఆప్టిమిస్టిక్గా మనం ఆలోచించుకోవచ్చు. అండ్ ఇలా కొంతమంది అమ్మాయిలు ముందుకు వస్తే నువ్వు చాలా ధైర్యంగా ముందుకు వచ్చావు, ఇలానే సమస్యను ముందుకు తీసుకొస్తే నీ కెరీర్ని ఏ రకంగానే మేము పాడు చేయమని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ నుంచి చక్కటి భరోసా వచ్చేసి అమ్మాయికి ఆపర్చునిటీలు కలగజేస్తూ ఉంటారనమాట. సో అలాంటిది అయితే మనం డెఫినెట్గా ఇన్ ఆప్టిమిస్టిక్ వే మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ భూగ్రహంకి వచ్చేసాను, అవన్నీ జరగమ్మా, జరగవు, అవేం జరగవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవీలత గారు. ఈరోజు మీరు ఇష్యూకి సంబంధించి మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నాం కదా, జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి మరోసారి టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది. మరి ఇలాంటి సెలబ్రిటీస్ కూడా ఇలాంటి ఉచ్చులో ఉండటం అనేది నిజంగా కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. మరి జానీ మాస్టర్ని ఇప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారు, మరి చూడాలి జానీ మాస్టర్ వ్యవహారం తర్వాత అయినా కూడా టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్కి సంబంధించి ఇలాంటి ఎలిగేషన్స్ అనేవి ఏమైనా తగ్గుముఖం పడతాయా అని ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 టీవీ.